సో అందరూ కొన్ని కొన్ని గుర్తొస్తుంటాయి. ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి కొన్ని ఆయనవి, అంటే ప్రైవేట్ సాంగ్స్ ఇప్పుడు చాలామంది ఏమంటారంటే వాళ్ళ శాస్త్రి గారి పేరు చెప్పగానే ఆర్ఎస్ఎస్, లేకపోతే ఒక సాంప్రదాయవాది ఇందాక క్రుద్ధరామ ధనుర్ముక్త అనగానే ఈయన ఏదో రాముడు శరాఘాతం అంటున్నాడు, లేకపోతే ప్రళయకాల కాళీ ధూళి అంటున్నాడు ఈయన అని అంటారు కదా. కానీ ఆయనకంటే మార్క్సిస్ట్ ఉండడం నా ఫీలింగ్. ఎందుకంటే రెండు రెండు పాయింట్లు చెప్తాను. నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే, నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే, మనసు తడిస్తే నీ నా చెంపల నిమిరే వెచ్చని కన్నీరొకటే. ఇంతకంట విశ్వమానవ శుభ్రతని చెప్తారమ్మ, అమ్మల నొప్పులు తీరొకటే కదా, నీకన్నిటికీ నాకన్నిటికీ వెచ్చదనం ఒకటే కదా, మరి నువ్వు నేను కులం పరంగా మతం పరంగా ఎలా వేరవుతావని చెప్పే మనిషి సాంప్రదాయం సాంప్రదాయం అనే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మీద ఆయన ఒక సారస్వత గోపురాన్ని నిర్మించి దాని సమానత్వాన్ని పంచిపెట్టాడు. ఎప్పుడో రామానుజాచార్యులు వారు ఆయన గురువు ఆయనకి ఒక తిరుమంత్రం బోధించి ఎవరికి చెప్పకయ్యా చెప్తే నరకానికి పోతా ఉన్నప్పుడు ఆయన ఆ గుడి ఎక్కేసి అందరికీ వినిపించేట్టుగా మైకులు అనౌన్స్ చేశాడు, పోతే పోయాను నరకానికి, ఇది వినడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది కదా. అలాగే శాస్త్రి గారు అనే ఆయన ఒక రెవల్యూషనరీ. తర్వాత లేకపోతే మీకు రుద్రవేణ సినిమాలో గుడి దగ్గర కుర్రాడు పాడుతూ ఉంటాడు, నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ బ్రతుకు ఈ సమాజమే మలచింది, రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా, తెప్ప తగలబెట్టేస్తావా ఏరుదాటగానే అంటారు. ఇది ఇది మరి ఇది సామ్యవాదం సోషలిజం కాదా, లేకపోతే స్వర్గాలను అందుకునాలని ఇక్కడ మతం గురించి కూడా చెప్పేశారు, స్వర్గాలను అందుకునాలని వడిగా గుడి మెట్లెక్కేవు, సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు, కరుణను మరపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సంప్రదాయం అంటే. ఆయన ఆయన ఎవరండి ఆయన ఆయన ఏమిటి చాందసుడా అసలు, అది ఆ ముద్ర ఎందుకు వచ్చింది అంటే కేవలం ఆయనకి భారతీయత పట్ల ఉండే ఒక ఇది ఇది చూడండి అసలు ఇది మరి దీనికంట గుండె బండగా మార్చేది సాంప్రదాయం, గుళ్ళో బండ అన్నాడు దేవుడు ఆయన, స్వర్గాలను అందుకున్నానని వడిగా గుడిమెట్లు ఎక్కుతున్నావు, సాటి మనిషి వేదన మెట్ల పక్కన బెచ్చగాడికి 10 రూపాయలు వెళ్ళిపోతున్నావు అని ఎంత సున్నితంగా సమాజాన్ని ఆయన మందలించారు. కానీ అదే అర్థం కాని విషయం ఏంటంటే గురువుగారి ఆంతర్యం అసలు ఆయన అంతరంగం ఎలా ఆయన సామ్యవాదే అమ్మంతే ఆయన నేను అంటే నాకు తెలిసిన శాస్త్రి గారు చాలామంది ఆయన అధ్యయనం చేశారు, పిహెచ్డీలు చేశారు, అంటే అంత భక్తి అంత తీవ్రతను చూపించే ఒక కోణం అంటే చెప్తున్నాను సాంప్రదాయం అనే ప్రాతిపదిక. ఆయన పెరిగిన వాతావరణం, ఆయన చదువుకున్నది, ఆయన నమ్మిన దేవుడు, ఆయన నమ్మిన మతం, ఆయన నమ్మిన హిందూ మతం, హిందూ ఆచారాలు ఒక పక్కన, ఆయన చూసిన సమాజం, అక్కడ ఉండే అసమానతలు, ఇవన్నింటి నుంచి ఆయన ఇంకో కోణం తీసుకున్నప్పుడు పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదోయి నీ వైపు మరొక నువ్వు నమ్మకు నమ్మకు ఈరేని అని ఒక పాట రాశారు. శీతాకాలంలో ఏ కోలైనా ఒంటరిగా కూస్తుందా, పుడమని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను నిరసన చూపకు నువ్వు ఏనాటికి అని చెప్పారు. సో పక్కవాడు బాగుండాలి, మీరు బాగుండాలి, అంటే సర్వేజనా సుఖనోభవంతో అనే ఒక ఆర్యోక్తిని మళ్ళీ ఆయన పాటలు తీసుకొచ్చారు కదా. మరి ఆయన ఎన్ని వందల వేల భారతరత్నం ఇవ్వాలి ఆయనకి. తర్వాత ఇవి ఇవి చెప్తూనే ఇది 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 గుర్తించలేని పిచ్చి సమాజాన్ని మళ్ళీ తిట్టాడు ఆయన. అవును, ఇది వేటాదే వేటు అదే నాటికదే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింత, రామబాణమార్పిందా రావణ కాష్టం కృష్ణగీతి ఆపిందా నిత్య కురుక్షేత్రం అని మళ్ళీ కోపం ప్రదర్శించాడు ఆయన. నేను నేర్చుకోండిరా ఈ ఈ గుర్రదాటు మందుల జ్ఞానబోధ ఎందుకు చేయాలని ఆయన కోపడ్డారు, కానీ వదలలేదు ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపుడు, మళ్ళీ మంచి చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇందాక మీరు భారతీయత అన్నారు, తాత్వికత అని మనం మొదట్లో అనుకున్నాం. తాత్వికత భారతీయత మీరు అన్నట్టు ఇంకా సమానత్వం అన్నీ కలగలిసి శాస్త్రి గారు కదా. మనం ఎన్నో పుస్తకాలు ఉద్గ్రంథాలు ఉపనిషత్తులు వేదాలు అరణ్యకాలు ఇలాంటివి ఎన్నో ఒక అద్భుతమైన ఆర్య సాహిత్యం వేద సాహిత్యం మన దగ్గర ఉంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు నేర్చుకోవడానికి అవన్నీ చదవక్కర్లేదమ్మా, చదవలేము కూడా. ఇప్పుడు మొన్న ఎప్పుడు ఎవరో ఝాన్సీ ఎక్కడ కేతిరెడ్డి జగదీశ్ రెడ్డి గారిని పొద్దున్న ఒక ఎమ్మెల్యే గారు, ఆయన పొద్దున్న దీనికి వెళ్తూ ఉంటాడు, ఒక అబ్బాయిని స్టూడెంట్ని అడుగుతున్నాడు, అరే ఝాన్సీ లక్ష్మీబాయి ఎవర్రా అంటే ఆయన పల్సర్ బైక్ ఝాన్సీ తెలిసే కూరాడికి,
పల్సర్ బైక్ పాట పాడుతుంది సార్ అన్నాడు. ఆ సమాజంలో బతుకుతున్నాం మనం. సో ఇవన్నీ చదివి వేదాలు అవన్నీ అర్థం చేసుకునే శక్తి ఎక్కడుంది? అందువల్ల మీరు మంచి మనుషులు అవ్వాలంటే మీరు మంచిగా బతకాలి. శాస్త్రీయ సాహిత్యం ఉదాహరణకి గమ్యం అనే సినిమాలో పాట రాశారు, ఎంతవరకు ఎందు ఎంతవరకు ఎందుకొరకు ఎంత పొరుగు అని అడక్కు, గమనమే నీ గమ్యం అయితే, గమనమే నీ గమ్యం అయితే మోతు ఆగకు వెళ్తూ ఉండు, గమనమే నీ గమ్యం అయితే బతుకులోనే బాటలోనే బతుకు దొరుకు, ఆ దారిలో నీకు బతుకు దొరికేస్తుంది. గుర్తుపట్టే గుండె నడుగు ప్రశ్నకు బదులిస్తుంది, గుర్తుపట్టే గుండె నడుగు నీ ప్రశ్నకు బదులిస్తుందని. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా, తెలుసుకుని ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా అని రాస్తారు. ప్రపంచం నీలో ఉందని తెలుసుకోలేకపోవడం అని చెప్తూ ఏం చెప్పారు, బయటలా కనిపించే దృశ్యాలన్నీ నీలోని భావాలే, బయటలా కనిపించే దృశ్యాలన్నీ నీలోని భావాలే, నీడలు నిజాల సాక్ష్యాలే. నీ నీడ కూడా నీ నిజమే, నీడ ఇల్యూజన్ కాదు, నీడలు నిజాల సాక్ష్యాలే అని చెప్తూ శత్రువులు మనకు బోల్డ్ మంది శత్రువులు ఉన్నారు, అంతా మనసులోనే ఉందన్నాడు ఆయన. శత్రువులు నీలోని లోపాలు, స్నేహితులు నీకున్న ఇష్టాలు, ఋతువులు నీ భావచిత్రాలే. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శిశిర ఋతువు, ఇవన్నీ ఈ ఋతువులన్నీ బయట ఏం లేవు, ఇవన్నీ నీ భావచిత్రాలని చెప్పగలిగిన మహర్షి ఆయన. తాత్వికంగా చూస్తే చూడండి మరి, ఋతువులు భావచిత్రాలే, అద్వైత సిద్ధాంతం అంతా నేనే అని అన్ని నేనే. ఎదురైన మందహాసం, మీరు నవ్వుతూ వచ్చారు స్వప్న గారు, నాకు ఎదురు వచ్చారు స్వప్న గారు స్టేజ్ ఇది పైకి వస్తుంటే, ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం. ఇలా అబ్బాయి కోపంగా చూసిన కొడ్డానికి వచ్చాడు, మీరేమో నవ్వుతూ వచ్చారు, స్వప్న గారు నవ్వుతూ వచ్చారు, ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం. ఈయన ఇంకొక ఆయన ఏదో నాకు మొన్న ఏదో ఇంటర్వ్యూలో మొన్న వచ్చిన ఇంటర్వ్యూనాడు ఏదో కొంచెం ఆయనతో మిస్బిహేవ్ చేసిన కోపంగా ఉన్నాడు ఆయన. రోషం ద్వేషం మోసం, రోషం ద్వేషం మోసం నీ మకిలి మదికి సాక్ష్యం అని చెప్తూ, పుటక చావు రెండే రెండు నీ కవి సొంతం కావు, పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు, జీవితకాలం నీదొక్కటే నేస్తాం, రంగులు ఏవేస్తావో కానీ అన్నట్టు. చావు పుట్టుకలు నీవు కావు కదా, మధ్యలో ఉండే స్పేస్ నీది, ఈ స్పేస్కి నువ్వు ఏమేస్తావు రంగులు వేసుకో. ఇది దీనికంట భారతీయ తాత్వికతని మనకు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు ఉంటారని నేను అనుకోను.